అది ప్రేక్షకులకు నమసులు ఈరోజు హార్ట్ఫుల్నెస్ ధ్యాన ఆంధ్రప్రదేశ్ అనువాదం వారు అందించిన కథను విందాం కథ పేరు నిజమైన నాగరికత ఇక అంశంలోకి వెళ్తే మనల్ని మానవులుగా ఉంచేది మన స్థానమా మన ప్రతిష్ట లేక మన ప్రవర్తన అధ్యక్షుని అశ్వం గర్వంగా ముందుకు సాగుతుంది దాని వెనుక కొంతమంది సహచరులు చివర గుర్రాలపై కొంతమంది అంగరక్షకులు ఉన్నారు ఇది దేశ పర్యటన కాదు వాళ్ళంతా మామూలుగా విహారానికి బయటకు వచ్చారు వీధిలో నడుస్తున్న ఇథోఫియన్ వ్యక్తిని అధ్యక్షుడు చూశాడు ఆ వ్యక్తి దేశాద్రాతను గుర్తించి గౌరవ సూచకంగా తన టోపీని తీసి నమస్కరించాడు ప్రతిగా అధ్యక్షుడు కూడా తన టోపీని తీసి సమాధానంగా తలవంచారు ఆ ఆఫ్రికన్ వ్యక్తి ముఖం ఆనందంతో వెలిగిపోయింది సంతోషంగా ఇంటికి వెళ్ళాడు అధ్యక్షుడు తలవంచి నమస్కరించడం కొందరి సన్నిహితులకి బంధువులకి నచ్చలేదు అంత పెద్ద దేశ నాయకుడు ఒక నిరాడంబరమైన ఆఫ్రికన్ వ్యక్తిని తలవంచి పలకరించడం అది అతని గౌరవానికి భంగం కలిగించేదిగా ఉందని వారికి అనిపించింది కానీ వారు ఏమీ అనలేకపోయారు అందరూ వెనకగా నడుస్తూ సమయాన్ని సరదాగా గడుపుతున్నారు వారంతా సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు అతిథులతో సహా అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు స్నేహితుల్లో ఒకరు ఆ రోజు జరిగిన సంఘటన గురించి ఇలా అన్నారు మీరు అంత ఉన్నత స్థాయిలో ఉన్నారు అతను కేవలం బానిస అయిన ఒక ఆఫ్రికన్ మీరు తలవంచి అతన్ని పలకరించకూడదు ఒక సామాన్యుడు అవడం వల్ల అతను మీకు వినయంగా విధేయతతో ఉండడం తప్పనిసరి కానీ మీకు ఆ అవసరం లేదు అధ్యక్షుడు నవ్వుతూ నువ్వు చెప్పింది నిజమే సోదర అధ్యక్షుడు అనేవాడు చాలా పెద్ద వ్యక్తి కానీ అతను అమర్యాద అయిన వ్యక్తిగా ఉండాలా నేను అధ్యక్షుడిని అనుభవం ఉంది కాబట్టి నాకు పరిపాలించే సామర్థ్యం ఉంది కానీ నేను నా అధ్యక్షతను ఆ వ్యక్తి యొక్క సాధారణ ఆఫ్రికన్ అంశాన్ని ఈ రెండింటినీ పక్కన పెడితే అప్పుడు మేమిద్దరం సాధారణ మానవుల సమానమే అవుతాం కదా ప్రతి మనిషి ఇతర మనుషులను గౌరవించాలి సొదర్లర నిజమైన నాగరికత అంటే ఇదే పదవులు ప్రతిష్టలు ఉన్నతమైన గౌరవం కలిగి ఉండడం అంటే ప్రజల మానవ విధులను విస్మరించుమని కాదు అతను ఏ గౌరవంతో నమస్కరించాడో అదే గౌరవంతో నేను అతన్ని పలకరించకపోతే అది మానవత్వానికి అవమానం కదా అతని స్నేహితులు బంధువులు దీనికి ప్రతిపాదన గురించి ఆలోచించలేకపోయారు అయితే తమ అభిప్రాయాన్ని ధృవీకరించడానికి ఈసారి వారు అధ్యక్షుని కుటుంబ సభ్యుల మద్దతు పొందడానికి ప్రయత్నించారు వారిలో కొందరు ఇలా అన్నారు మీలాంటి జ్ఞానవంతులు ప్రముఖులు అలా చేయకూడదు అక్కడే ఉన్న అధ్యక్షుని సతీమణి మాట్లాడుతూ జార్జ్ చేసింది విలక్షణమే కాదు ఆదర్శప్రాయమైంది కూడా మానవల్లో వివక్షను తొలగించడానికి ఎలాంటి జీవన పరిస్థితులతో సంబంధం లేకుండా సమానత్వం అవసరం ఒకప్పుడు మేము పేదవాళ్ళమే మమ్మల్ని సాధారణ ప్రజానీకంలో లెక్క పెట్టేవారు ఈరోజు మేము ఈ దశలో ఉన్నాం అంటే మనం ఇంకా మనుషులం కాదని అర్థం కాదు మనిషిగా అతను చేసింది సరి అయింది ఒక నిరాక్షరాసుడు నమస్కరించాడు అంటే అది అతని నాగరికత కానీ మిస్టర్ జార్జ్ చదువుకున్న వారే ఉండి ఈ విధంగా స్పందించకపోతే అది చాలా మొరటుగా ఉంటుంది అది విన్న అందరూ ఆమెతో ఏకీభించారు అతను ఎవరో కాదు అమెరికాకు పునాది వేసిన అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ అతని ప్రకారం ప్రతి మనిషి తన మంచి లేదా చెడు పరిస్థితులను ఆధారంగా మంచి లేదా చెడు ఫలితాలను పొందడం అనే అంశాన్ని నాగరికతను సభ్యతను ప్రదర్శించడానికి ప్రమాణంగా తీసుకోలేం ఉన్నత అధమ అనే తారతమ్యం లేకుండా ప్రతి మనిషికి గౌరవం ఇవ్వడంలోనే నిజమైన నాగరికత సభ్యత ఉంటుంది సద్భావన అనేది ఆలోచనాత్మకమైన మనసు యొక్క గర్భంలో జన్మిస్తుంది అని ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది ఈ కథ నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి అట్లాగే మీ అభిప్రాయాలు తెలియజేయండి